మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఢీకొట్టే నాయకుడి కోసం సీఎం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఈటల బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. తెలంగాణ ఉద్యమ సహచరుడు, సీనియర్ మంత్రిగా కేసీఆర్తో పనిచేసిన ఈటలను ఓడించడం అది ఆయన రాజీనామా చేసిన స్థానంలోనే అంటే అనుకున్నంత ఈజీ కాదని టీఆర్ఎస్ అధిష్టానానికి తెలుసు. 6 నెలల్లోపే జరిగే ఉప ఎన్నికల్లో తమ పట్టును నిలుపుకోవడం కోసం ఎన్ని చేయాలో అన్ని చేస్తుంది టీఆర్ఎస్. అందుకే ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన వెంటనే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు ఈటల వైపు వెళ్లకుండా చేయడంలో సీఎం సక్సెస్ అయ్యారు. ఈటలకు చెక్ పెట్టేందుకే మంత్రి పదవిని ఇచ్చిన గంగుల కమలాకర్ను రంగంలోకి దింపి టీఆర్ఎస్ కేడర్ జారిపోకుండా చూశారు. టీఆర్ఎస్కు ఉప ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి కావడంతో ట్రబుల్ షూటర్గా పేరొందిన మంత్రి హరీష్ రావును సీఎం ఎప్పుడు తన పక్కనే కూర్చున్నబెట్టుకుంటున్నారు. ఆయనకే ఈటలపై గెలుపు బాధ్యతను అప్పగించనున్నారు. ఇక ఈటలను ఢీకొట్టే సమర్థులలో కరీంనగర్ హన్మకొండగా పనిచేసిన బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు హుజూరాబాద్ అసెంబ్లీపై బాగా పట్టుంది. ఆయన టీఆర్ఎస్లో చేరకముందు కాంగ్రెస్ అభ్యర్థిగా అనేకసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన టీఆర్ఎస్లో చేరాక కాంగ్రెస్ కేడర్ ఆయనతోనే ఉంది. కెప్టెన్ కుమారుడు ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇప్పుడు కెప్టెన్ భార్య సరోజిని గతంలో ఎంపీగా పనిచేసి ఉన్న నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వాన్ని సీఎం పరిశీలిస్తున్నారట. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాస్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. కాంగ్రెస్ నుంచి ఈటలపై పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకొని ఈటలపై పోటీకి నిలిపితే ఎలా ఉంటుంది అని కూడా టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నది. మరోవైపు ఈటల బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ పార్టీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి. ఆయన టీడీపీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు కూడా. ఈటలను వ్యతిరేకిస్తున్న ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి కౌశిక్ పోటీకి ఇష్టపడకపోతే ప్రత్యామ్నాయ లీడర్లను రాష్ట్ర కాంగ్రెస్ వెతుకుతోంది. ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన పోలేని సత్యనారాయణరావు, పిసిసి నేత ప్యాట రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ వర్సెస్ ఈటలగా జరగనుంది. ప్రత్యేక పరిస్థితి నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈటలపై బీజేపీ గంభీడు ఆశలు పెట్టుకుంది. దుబ్బాక గెలుపు బీజేపీలో జోష్ నింపింది. తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఫుల్ జోష్ నింపాయి. దీంతో 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్న భావన ఏర్పడింది ఆ పార్టీ నేతల్లో. కానీ ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితాలతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఢీలాపడింది. సో ఇప్పుడు ఈటల బీజేపీ నుంచి గెలిస్తే ఆ ఊపు 2 ఏళ్లలో జరిగే జనరల్ ఎలక్షన్ల వరకు ఉంటుందని బీజేపీ భావిస్తోందట. చూద్దాం ఏమి జరుగుతుందో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా స్వర్ణవ్లోక్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.